హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ ఎన్జిఓస్ హౌసింగ్ హోమ్ దాని సొసైటీ మీద మీటింగ్ పెడితే ఆయన మీద దాడి చేయటం, ఆయన మిత్రుల మీద దాడి చేయటం, తెలంగాణలో ఉన్నటువంటి మహిళా ఎంప్లాయీస్ మీద దాడి చేయటం, దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక సిగ్గుమాలినటువంటి సిగ్గుచేటైనటువంటి చర్యగా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కంబైన్డ్ స్టేట్లో అశోక్ బాబు గారు తను చేసినటువంటి ఉద్యమాలు అప్పుడు ఆయన్ని తాకటానికి ఎవరు సాహసించలేదు, ఆయన్ని అబ్యూజ్ చేయడానికి ఎవరు సాహసించలేదు. కానీ ఎందుకో ఆయన హౌసింగ్ బోర్డు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనుకుంటాను ఆయన దాడి చేయాలని చూడటం, ఆయన మిత్రుల్ని ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయటం, ఇది తెలుగుదేశం పార్టీ సీరియస్గా ఖండిస్తూ ఉంది. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు. ఇది ఎవరు చేసినా సరే దీన్ని సీరియస్గా ఖండిస్తూ ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి నీతి ఆయోగ్లో చేసిన ప్రసంగం, దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న విధానం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలి. తెలుగు వాళ్ళైతే మీరు కూడా ఈ విధంగానే మాట్లాడాలి. ఒకవేళ మీరు అదర్ దాన్ తెలుగు వాళ్ళు లేదా ఏడు కోసం పనిచేస్తున్న తెలుగు వాళ్ళు అయితే తెలుగు ప్రజలు మిమ్మల్ని క్షమించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.